తెలంగాణ సంస్కృతిని కించపరిస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. బతుకమ్మను అవమానించిన నటుడు హైపర్ ఆది తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైపర్ ఆదితో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన కట్ చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆదికి సాక్షి టీవీ ప్రతినిధి ఫోన్ చేసి వివరణ అడిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయి కిరణ్ రెడ్డి అందిస్తారు. హైపర్ ఆది తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నం బతుకమ్మ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎల్బీనగర్లో కంప్లైంట్ చేశారు జాగృతి నాయకులు. దానిపైన ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు. ఏంటి మీరు చేసినటువంటి కంప్లైంట్, అతను చేసినటువంటి దానిపైన మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? హైపర్ ఆది గారు ఒక స్కిట్ చేశారు, అది జమ్మోలకటి బంబ, అంటే ఆడోళ్ళు మొగోళ్ళ మొగోళ్ళు ఆడోళ్ళగా చేంజ్ అవుతారు. అందులో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తున్నట్టు మాట్లాడిండు. అది తీవ్రంగా ఖండిస్తూ నిన్న మేము ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో హైపర్ ఆది గారి మీద, స్క్రిప్ట్ రైటర్ మీద, మల్లమల్ల ప్రొడక్షన్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకోవడం చెప్పి ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది. నిన్న నుంచి మన హైపరాధి గారు కాల్ చేస్తున్నాం, ఓవర్ లిఫ్ట్ చేస్తలేరు. నిన్న మాట్లాడడానికి ఒకటి అయ్యాలి, ఇప్పుడు మాట్లాడుతుంటే కాల్ కట్ చేసిన సందర్భం మీరు చూస్తున్నారు. తెలంగాణ తల్లి గౌరమ్మ, మన గౌరమ్మ తెలియదు అని చెప్పి ఆయన అంటున్నారు. అలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ అతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి, అతనికి శిక్ష పడిందాక మేము కొట్లాడతామని చెప్పి ఆయన సారీ చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ ఇంకోసారి ఆయనకి ఏం తెలుసు, ఆదికి అసలు ఏం తెలుసు సంస్కృతి సంప్రదాయాల గురించి? ఆయనకు తెలుగు బతుకమ్మ అంటే కూడా తెలియదంట, గౌరవం అంటే కూడా తెలియంట. ఇలాంటి పరిస్థితుల్లో ఆది గారు స్కిట్లు చేయడము అసలు తెలంగాణ ఆది గారు నిన్న మీరు మాట్లాడిన దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి సాక్షి టీవీకి చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. అక్కడ స్టేజ్ మీద ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి. బేసిక్ గా ఆ టైంలో ఎవరు ఏం పాడుతున్నారో కూడా, నిజంగా ఎవరి పాట వాళ్ళు పాడుకుంటున్నారు, ఎవరు ఏం పాడుతున్నారో కూడా అవతల వాళ్ళతో సింగ్ చేసి పాడే ఇది అక్కడ లేదండి. ఎవరి పాట వాళ్ళు పాడుకుంటూ ఉంటున్నారు. ఆ స్టేజ్ మీద ఏం జరుగుతుందో అంతమంది మధ్యలో ఎవరికి తెలియలేదు. నేను నా చేతిలో ఉన్న పువ్వు నేను కిందేసి, నేను ఓన్లీ ఆ కిందేసిన పువ్వు గురించి మాత్రమే నేను పాడుతున్నా. ఉయ్యాలో ఉయ్యాలో ఊరంతా పోతుంది ఉయ్యాలంటుంది, ఆ పువ్వు గురించి కింద వేసిన. కానీ పక్కన బతుకమ్మ అని ఎవరు అంటున్నారో నాకు తెలియదు, గౌరమ్మ అని ఎవరు అంటున్నారో నాకు తెలియదు అండి. ఒకవేళ నేను అన్న దాంట్లో నిజంగా గనక తప్పు ఉంటే మాత్రం నేను క్షమించమని అడగడానికి నాకేంటండి ప్రాబ్లం? అందులో ఏముంది క్షమించమని అడగడంలో ఉన్న ప్రాబ్లం ఉంటుంది? నేను నిజంగా ఒకవేళ ఆ ఫ్లోలో జరిగిన మిస్టేక్ ఏదైనా ఉంటే తెలంగాణ వాళ్ళకి బేషరత్తుగా నేను క్షమాపణ చెప్తాను, అందులో తప్పే ఉందండి. ఎందుకంటే అలా కించపరిచే ఉద్దేశం నాకు లేదు కాబట్టి. ఒకవేళ నా వల్ల అలాంటి మిస్టేక్ జరుగుంటే ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తానండి, అందులో తప్పే లేదు. కానీ అక్కడ జరిగిన అందులో నాకు బతుకమ్మ గౌరమ్మ ఇలాంటి పదాలు వాడకూడదని నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడి ఊరంతా పోతుంది ఉయ్యాలన్న దేని గురించి అండి? నేను కింద వేసిన, అసలు కింద వేస్తున్నాను కదండి పువ్వు, ఒక మామూలు నీళ్లు వేసి మనం పువ్వు వేస్తే ఆ పువ్వు అలా వెళ్తుంది కదండి. మీరు పువ్వుల గురించి అన్నారు, నాకేం మెసేజ్ పెట్టారండి? ఆ ప్లేట్ ఊరంతా పోతుంది అన్నాను బ్రదర్ అని పెట్టారు నాకు మెసేజ్. మీరు పెట్టిన ఊరు ఊరు ఇప్పుడేమో ప్లేట్, నాకేమో ప్లేట్ అని పెట్టారు, ఇక్కడేమో మీడియా వాళ్ళు అడుగుతుంటే పూలు అని చెప్తున్నారు. మీరు ఇప్పుడే ప్లేట్ పిరాయిస్తున్నారు, మీరు ఇక్కడనే బ్లడ్ పిరాయిస్తున్నారు. మీరు అనలేదని చెప్పేసి ఎట్లా నిర్ధారణ అవుతారండి? మీరు ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ ఇక్కడనే అర్థమవుతుంది మీ ధోరణి ఏందనేది. ధోరణి కాదండి, మనం వేసిన అప్పుడు నీళ్ళలో ఏం పెడతామండి, పువ్వు ప్లేట్ అన్ని కలిపే కదండి పెడతాము. ఎవరు పెట్టారండి? తెలంగాణ సంస్కృతి గురించి మీకు తెలియదేమో కానీ ప్లేట్లో పెట్టారు. తెలంగాణ సంస్కృతి గురించి పూర్తి తెలియకుండా, అవగాహన లేకుండా, అనాలోచితంగా అవాక్కులు చెవాకులు పెళ్తే సహించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ జాగృతి లీడర్స్ కంప్లైంట్ చేశారు, అంటే హైపరాది ఒక స్క్రిప్ట్లో తెలంగాణ బతుకమ్మను గౌరమ్మను కించపరుస్తూ మాట్లాడిన దానిపైన ఖచ్చితంగా బేషరత్గా క్షమాపణ చెప్పాలి, ఇటువంటివి పునరావృతం కాకూడదు అనేది కూడా వాళ్ళ ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ గన్పార్క్ నుంచి.